లెట్స్ నౌ లెర్న్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేషనలైజింగ్ ద డినామినేటర్ లెట్ అస్ కన్సిడర్ దిస్ ప్రాబ్లమ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ టూ డివైడెడ్ బై టూ ఇక్కడ చూస్తే న్యూమరేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది డినామినేటర్లో రేషనల్ నెంబర్ ఉంది రైట్ సో ఇట్ ఈస్ ఎ స్టైట్ ఫర్ థింగ్ టు డూ రూట్ టూ బై టూ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ వన్ అండ్ సో ఆన్ డివైడెడ్ బై టూ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం సింపుల్ లాంగ్ డివిజన్ మెథడ్ వాడుకోవచ్చు రైట్ look at this number 1 is there and here i have 2 one and eight is smaller than 2 t. what i'll do is 0 times 2 equal to 0 and Rasputin. let me subtract 0 from 1 i have 1 here now look at this dot we have to put a dot here right after that i can bring this 4 down so that 1 becomes 14 7 times 2 is 14 if you subtract 14 from 14 what you have is 0 now, I can bring this 1 down. Right? If 1 and 8 is smaller than 2, that's why it is going to be 0 times 2, that is equal to 0. I can subtract 0 from 1, so I have 1 as the answer. And now I can bring this 4 down. When I do that, I'll have 14. 7 times 2 is 14. Subtract 14 from 14, what I have is 0 as the answer. Now I can bring this 2 down. Right? so 1 times 2 is 2 now i can subtract 2 from 2 so that i have 0 as the answer and i can bring 1 down here so that it, it becomes 1 like that we can continue with this process of division right when you do that you are going to get a non-terminating decimal like this right Manu, ikada

న్యూమరేటర్ వచ్చి రేషనల్ నెంబర్ ఉంది ఇది డినామినేటర్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్ ఉంది ఇది కొంచెం ట్రికీ ప్రాబ్లం వన్ బై రూట్ టూ అంటే వన్ బై వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ వన్ అండ్ సో ఆన్ రైట్ ఇక్కడ నేను ఇన్ కేస్ ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ వన్ బై వన్ పాయింట్ ఫోర్ వన్ దీనికి ఒక ఆన్సర్ వస్తుంది ఇఫ్ ఐ టేక్ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ దీనికి కొంచెం డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది వన్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ దీనికి ఒక డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది అంటే ఎన్ని డిజిట్స్ అయితే యాడ్ చేసుకుంటూ పోతున్నామో ఎన్ని డిజిట్స్ మనం కన్సిడర్ చేసామో దాన్ని బట్టి మన సొల్యూషన్ మారిపోతుంది రైట్ ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇలా సాల్వ్ చేస్తే మనకి యాక్యురేట్ సొల్యూషన్ అయితే రాదు దీనికి మరి ఏంటి అంటే కనుక దెర్ ఈజ్ ఎ ట్రిక్ డినామినేటర్ కనుక నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డిసిమల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ ఉంటే కనుక వాట్ ఆర్ వి గోయింగ్ డూ ఎస్ వీఆర్ గోయింగ్ టు అప్లై దిస్ ట్రిక్ ఫస్ట్ మేక్ ద డినామినేటర్ ఏ రేషనల్ నెంబర్ వన్ బై రూట్ టూ ఉంది దాంట్లో డినామినేటర్ రూట్ టూ దాన్ని రేషనల్ నెంబర్గా మార్చాలంటే ఏం చేయొచ్చు మనం న్యూమరేటర్ని డినామినేటర్ని రూట్ టూతో మల్టిప్లై చేయొచ్చు అలా చేస్తే కనుక ఇది రూట్ టూ డివైడెడ్ బై 2 అవుతుంది రూట్ టూ టైమ్స్ రూట్ టూ ఈజ్ టూ రైట్ సో దిస్ ఈజ్ రూట్ టూ డివైడెడ్ బై టూ రూట్ టూ డివైడెడ్ బై టూ వాల్యూ మనకు తెలుసు దట్ ఈస్ పాయింట్ సెవెన్ జీరో సెవెన్ వన్ అండ్ సో ఆన్ రైట్ సో మనం ఇప్పుడు ఏం చేసాం డినామినేటర్ని ఫస్ట్ రేషనల్ నెంబర్గా మార్చాం రైట్ మేకింగ్ ద డినామినేటర్ ఏ రేషనల్ నెంబర్ ఇస్ కాల్డ్ రేషనలైజింగ్ ద డినామినేటర్ అర్థమైందా డినామినేటర్ ఇర్రేషనల్ నెంబర్ ఉంది దాన్ని రేషనల్ నెంబర్గా మార్చాం కాబట్టి మనం ఏం చెప్తున్నాం వీఆర్ రేషనలైజింగ్ ద డినామినేటర్ అండర్స్టూడ్ ఇలా చేయడం వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం లెట్స్ లుక్ ఎట్ ఐ ప్రాబ్లమ్ రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ అనేది ఎనీ రేషనల్ నెంబర్ రైట్ దీన్ని ఫస్ట్ డినామినేటర్ ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ అనేది ఏదైతే ఉందో దాన్ని రేషనల్ నెంబర్గా మార్చాలి దానికోసం మనం యూనో వీ కెన్ ప్లే యూజ్ మేక్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా ఏ ప్లస్ బి టైమ్స్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లేస్లో ఫోర్ ప్లస్ సారీ ఏ ప్లేస్లో ఫోర్ ఉంది బి ప్లేస్లో రూట్ ఫైవ్ ఉంటే కనుక మనకి ఏ మైనస్ బి ఏమవుతుంది ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ రైట్ అదేమవుతుంది ఫోర్ స్క్వేర్ మైనస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ రైట్ అంటే సిక్స్టీన్ మైనస్ ఫైవ్ దట్ ఈస్ ఈక్వల్ టు లెవెన్ చూడండి నేను ఈ పర్టికులర్ ఫార్ములాలో ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ ఉంది కదా దాన్ని ఫోర్ మైనస్ రూట్ ఫైవ్తో మల్టిప్లై చేస్తే మనకి లెవెన్ అనేది వస్తుంది రైట్ అంటే డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి ఫోర్ మైనస్ రూట్ ఫైవ్తో మల్టిప్లై చేయాలి రైట్ ఫోర్ మైనస్ రూట్ ఫైవ్తో ఓన్లీ డినామినేటర్ మల్టిప్లై చేస్తే కరెక్టా కాదు సో వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ అది చేస్తే మనకి ఇప్పుడు ఏమవుతుంది న్యూమరేటర్ వచ్చి ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ అవుతుంది డినామినేటర్ వచ్చి ఫోర్ స్క్వేర్ మైనస్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ డివైడెడ్ బై సిక్స్టీన్ మైనస్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ డివైడెడ్ బై లెవెన్ దీన్ని ఏమైనా రాయచ్చు ఫోర్ బై లెవెన్ మైనస్ రూట్ ఫైవ్ బై లెవెన్ మనకు ఫోర్ బై లెవెన్ యాక్యురేట్ సొల్యూషన్ తెచ్చుకోవడానికి ప్రొసీజర్ తెలుసు లాంగ్ డివిజన్ మెథడ్ వాడుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ డివైడెడ్ బై లెవెన్ కూడా లాంగ్ డివిజన్ మెథడ్ వాడి యాక్యురేట్ రిజల్ట్ తెచ్చుకోవచ్చు రైట్ ఇట్ మీన్స్ విల్ బీన్ ఏ పొజిషన్ టు గెట్ యాక్యురేట్ వాల్యూ ఫర్ దిస్ పార్టిక్యులర్ నంబర్ రైట్ వన్ బై ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ డివైడెడ్ బై లెవెన్ దిస్ మనకి ఇర్రేషనల్ నెంబర్ ఉంది దాన్ని మనం ఆ పర్టికులర్ నెంబర్ వన్ బై ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ అనేది ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ ని రేషనలైజ్ చేసాం దాని ద్వారా మనకి ఉన్న నెంబర్ ఏంటి ఇప్పుడు ఫోర్ మైనస్ రూట్ ఫైవ్ డివైడెడ్ బై లెవెన్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ప్లస్ రూట్ ఫైవ్ అండర్స్టూడ్ అండర్స్టూడ్ ద ఐడియా ఆఫ్ రేషనలైజింగ్ ద డినామినేటర్